చందుర్తి మండలం మూడపల్లిలో శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి 12 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వేమరవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం 12 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేమలవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి వార్షికోత్సవానికి హాజరయ్యారు. అయితే ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ చిలుక అంజబాబు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పరిసర గ్రామ ప్రజలు ఈ దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు పుల్క మోహన్, వట్టిమళ్ల రవి, సభ్యులు బాణాల రవీందర్రెడ్డి, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కుప్పల నారాయణ వెంకటేశ్వర గారు 1 రూపాయి, పిల్లలకంట రాజేంద్ర గారు 1 రూపాయలు, శ్రీ ఏనుగుల మహారుద్ధన గారు 1 రూపాయలు. సర్పంచ్ మాట్లాడింది. చిత్తూరు మండలం ముడాపల్లి గ్రామంలో శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి మహోత్సవానికి వచ్చేసిన గ్రామ ప్రజలకు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచులకు, మరి గ్రామ ప్రజలకు, నాతోటి పాలక వర్గానికి, మరియు అందరికీ టెంపుల్ చైర్మన్ గారికి, పాలక మండలికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుని కృపతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండి పాడి పశు బాగుండాలని, వర్షాలు కురిసి ఈ ప్రాంతం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. చిందూర్తి మండలము మూడేపల్లి గ్రామంలో శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వాముల 12వ జాతర మహోత్సవం జరగబడినది ఈ రోజున. కాబట్టి గ్రామ ప్రజలందరూ, పెద్దలు, గ్రామ సర్పంచ్ మరియు మెంబర్స్, మరియు పక్క గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి మనపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.